హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహి సేది కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు. ఈరోజు ఒక చిన్న డైలీ వ్లాగ్. ఇవాళ కార్తీక అమావాస్య కదా, సో ఒక 2 ఐటమ్స్ చేశాను. అలాగే కొన్ని అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట, హోమ్ డెకార్ అలాగే కిచెన్ ఐటమ్స్. సో ఈ వ్లాగ్లో అవన్నీ చూసేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పాజిటివ్ వైబ్స్ అనేది కూడా ఒక చిన్న ఐటమ్ అనమాట, డెకార్ కిచెన్లో ఇలా హ్యాంగ్ చేసుకోవడం కోసం తీసుకున్నాను. అది వన్ ఆఫ్ ద ఐటమ్ అనమాట. సో ఫస్ట్ ఈ ఒక ఐటమ్ చూసి తర్వాత మనం వంటలోకి వెళ్ళిపోదాం, తర్వాత మిగతా ఐటమ్స్ చూద్దాం. సో ఇది ఎందుకు చూపిస్తున్నారంటే, సెమీ బ్రౌన్ రైస్ గురించి చాలామందికి తెలిసి ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ బ్రౌన్ రైస్ తెలుసు, వైట్ రైస్ తెలుసు, కానీ సెమీ బ్రౌన్ రైస్ ఎక్కువ మందికి తెలియదు అనుకుంటున్నాను. మోస్ట్లీ ఎక్కువ ఇది సిటీస్లో వాటిల్లో కొంత ఇట్లా ఆర్గానిక్ రైస్ వాటి గురించి తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. సో అలా ఎవరికైనా తెలియకపోతే ఇది యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది చూపిస్తున్నాను మీకు. ఇది ఏమవుతుందంటే, బ్రౌన్ రైస్ లాగా మనకి కుకింగ్కి నానబెట్టాలి కంపల్సరీగా, అలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఇది మనం డైరెక్ట్గా కూడా కుక్ చేసేసుకోవచ్చు. నానబెట్టుకుంటే ఒక 1/2 అవర్ మనము కడిగేసి పక్కన పెట్టేసుకుని 1/2 అవర్ తర్వాత అయినా కుక్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే, కంప్లీట్గా ఎక్కువ పొట్టు లేకుండా కొంత పైన లేయర్స్ తీసేసి కొంత ఉంచి హ్యాండ్ పౌండెడ్ రైస్ లాగా దీన్ని ప్రిపేర్ చేస్తారనమాట. సో కంప్లీట్ వైట్ రైస్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇలా సెమీ బ్రౌన్ రైస్ యూజ్ చేసుకుంటే అట్లీస్ట్ డయాబెటిక్ పేషెంట్స్కి కానీ లేదంటే హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు వైట్ రైస్ ఇవన్నీ అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనిపించి చూపిస్తున్నానమాట. సో దాని కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ సింపుల్. కానీ బ్రౌన్ రైస్ కానీ సెమీ బ్రౌన్ రైస్ కానీ మనం ఇలా గిన్నెలో విడిగా వండుకుంటేనే దాని న్యూట్రియన్స్ అవి బాగుంటుంది, రైస్ వండిన తర్వాత కూడా దాని టేస్ట్ బాగుంటుంది, శుద్ధలాగా కాకుండా అన్నం చాలా బాగుంటుంది అనమాట. సో తర్వాత వచ్చేసరికి ఇవాళ కంద ఫ్రై చేస్తున్నాను. సో మాకు ఇలా కంద పీసెస్ అమ్ముతారు, దాన్ని కొంచెం ఒక చిన్న 1/2 పీస్ కట్ చేశాను అనమాట. చాలా చాలా టేస్టీగా వచ్చింది కంద ఫ్రై. రెగ్యులర్గా చేసుకోవడం కానీ కార్తీక మాసం కదా అని కంద తెప్పించాను. లాస్ట్ టైము కంద పచ్చడి కూర చేసుకున్నాం, సరే ఈసారి ఇంకా మళ్ళీ సేమ్ అదే ఎందుకని చెప్పి కంద పులుసు బదులు నా కంద ఫ్రై చేశాను అనమాట. దీనికి జస్ట్ ఆయిల్ వేసేసి కంద ముక్కలను ఫ్రై చేసేసి, ఎక్కువ టైం పట్టదు, కొంచెం క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది అనమాట, కొద్దిగా ఆయిల్ పడుతుంది. తర్వాత ఇట్లాగా కొద్దిగా సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ వేసేసుకోవడమే. మీకు ఇంకా కావాలనుకుంటే ఇందులోకి చిల్లీస్ కానీ అట్లాగా వేసుకోవచ్చు. నేను ఇంకా ఉప్పు కారం వేసేసి ఫ్రై చేసాను అనమాట, ఇందులో ఎక్స్ట్రా నేనేమి యాడ్ చేయలేదు. మీరు కూడా ఏదైనా కావాలంటే ఇంకా మీరు వేరే ఏదైనా మసాలాస్ కానీ అట్లాంటివి కానీ మీరు వేసుకోవచ్చు. సో ఇది ఒక రెసిపీ అనమాట. కాస్టర్డ్ బ్రాండిల్ అయితే మీకు చాలా క్విక్గా అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, ఐ థింక్ అందరికీ నచ్చుతుంది అనిపించింది. ఎందుకంటే కిడ్స్కి కూడా ఇది నచ్చుతుంది, మా పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గానే తిన్నారు. అరటికాయ ఫ్రై, పొటాటో ఫ్రై ఆ టెక్స్చర్ వస్తుంది అనమాట. మోస్ట్లీ ఎక్కువ అరటికాయ ఫ్రై లాగా అనిపిస్తుంది మీకు. సో ఎప్పుడు రెగ్యులర్గా 2 ఫ్రైసే కాకుండా ఇట్లా కంద ఫ్రై కూడా చేసుకోవచ్చు ఎక్కువ సార్లు అని అనిపించింది అనమాట. నేను ఎప్పుడో కానీ చేయను, కానీ ఈసారి అందరూ పిల్లలు కూడా తినేటట్టుగా కూడా వచ్చింది కాబట్టి ఇది నాకు కూడా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత నేను ఇలా కందిపప్పు ఉడకబెట్టేసుకుని తర్వాత ఇలా తోటకూర కట్ చేసుకుని ఉల్లిపాయలు అది వేసేసి ఉడికించుకుంటున్నాను అనమాట. ఉప్పు కారం కొద్దిగా వాటర్ అవి వేసేసుకుని ఉడికించేసుకుంటున్నాను. జనరల్గా అయితే నేను విడిగా కుక్కర్లో పెట్టకుండా పప్పు విడిగా ఉడికిస్తానమాట, స్టవ్ మీద గిన్నెలో పెట్టి. కాకపోతే ఇవాళ కార్తీక మాసంలో కొంచెం లేట్ అయిపోతుంది, వంట టైం పట్టేస్తుంది, పూజ అన్ని అయిన తర్వాత ఇవన్నీ చేయాలంటే అని చెప్పి కుక్కర్లో ఇలా విడిగా పప్పు ఉడికించేసుకుని తర్వాత ఇలా తోటకూర ఉల్లిపాయలు అందులో వేసి మూత తీసిన తర్వాత ఉడికించుకుంటున్నాము. అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇలా ఆకుకూరలు ఏవి మనం మూత పెట్టి ఉడికించకుండా విడిగా ఉడికించుకుంటేనే దానిలో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కరెక్ట్గా మనకి అబ్జర్బ్ అవుతాయి, అలాగే
ఆ గ్రీన్ టెక్స్చర్ అనేది పోకుండా ఉంటుందన్నమాట. సో తోటకూర పప్పు నేను ఇలా చేసుకుంటాను, లేకపోతే కంప్లీట్గా విడిగా గిన్నెలో పెట్టి తర్వాత పప్పులో ఉల్లిపాయలు తోటకూర వేసి వేయించి ఆ తర్వాత అది కలుపుతాను. అదొక స్టైల్లో చేస్తుంటాను టైం ఉన్నప్పుడు, టైం లేనప్పుడు ఇలా ఒకే పాట్లో చేసేయాలి కాబట్టి ఇట్లా చేస్తుంటాను. తర్వాత పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసి అలాగే చింతపండు పేస్ట్ అన్నీ వేసేసుకుని ఉడికించుకున్న తర్వాత పోపు వేసేసుకున్నాను. అంతే టేస్టీ టేస్టీ తోటకూర పప్పు రెడీ అయిపోయింది. అలాగే కంద ఫ్రై కూడా చూశారు కదా, ఆ రెండు ఇవాళ మా రెసిపీస్ అన్నమాట విత్ సెమీ బ్రౌన్ రైస్. ఎవ్రీడే మోస్ట్లీ అయితే బ్రౌన్ రైస్ కానీ సెమీ బ్రౌన్ రైస్ కానీ మాకు రైస్గా ఉంటుందన్నమాట. నేను ఒక్కోసారి రాత్రిపూట మర్చిపోతే కనుక సెమీ బ్రౌన్ రైస్, అలాగే పిల్లలకి బాక్స్లోకి నేను సెమీ బ్రౌన్ రైస్ యూస్ చేస్తాను. మిగతా అప్పుడు నైట్ నానబెట్టేసిన బ్రౌన్ రైస్ని పొద్దున్న మేము కుక్ చేసుకుంటామన్నమాట. పిల్లలకి బాక్స్లోకి వాళ్ళు తినలేరు కాబట్టి నేను బ్రౌన్ రైస్ లంచ్ బాక్స్లోకి పెట్టానన్నమాట. మోస్ట్లీ సెమీ బ్రౌన్ రైస్ పెడుతూ ఉంటాను. చూశారు కదా, ఇంకా పప్పు, పప్పులోకి పప్పు రెడీ చేసేసుకున్నాం. అది ఇప్పుడు ఇందులో కలిపేసుకుని మూత పెట్టేసుకోవటమే. ఆ ఇంగువ వాసన అది చక్కగా పట్టాలంటే ఒక 2 మినిట్స్ పాటు మూత వెంటనే పెట్టేసి అలా ఉంచేసామనుకోండి, స్మెల్ చాలా చాలా బాగుంటుంది ఏ పప్పుకైనా సరే. ఇంగువ స్మెల్ బాగా పడుతుంది అన్నమాట, పప్పు ఫ్లేవర్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో చూశారు కదా, తోటకూర పప్పు అలాగే కంద ఫ్రై సెమీ బ్రౌన్ రైస్తో ఇవాళ మా లంచ్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ట్రై చేసి చక్కగా ఫుడ్ని ఎంజాయ్ చేయండి. తర్వాత కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశానని చెప్పాను కదా, అందులో ఇది ఒకటి అన్నమాట. ఇందాక ఒకటి చూపించిన పాజిటివ్ వైబ్స్ అనేది ఒక చిన్న డెకార్ పీస్, మనకి అలాంటివి కిచెన్లో చూస్తూ ఉంటే కొంచెం మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పి ఆర్డర్ చేశాను అన్నమాట అమెజాన్లో. అదొకటి. అలాగే ఇది వచ్చేసరికి క్యాస్టర్ అనేది మినీ తడకా ప్యాన్ ఒకటి తీసుకున్నానండి, తాలింపు అది వేసుకోవడానికి అని చెప్పి. నా దగ్గర స్టీల్ ఉంది కానీ అదేమవుతుందంటే ఒకటి తాలింపు వేసిన వెంటనే కొంచెం మాడిపోయినట్టుగా అయిపోతుంది, ఎక్కువ టైము మనకి స్టవ్ మీద ఉంటే వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది, ప్యాను మాడిపోతుంది, అలాగే లోపల ఉన్న ఐటమ్స్ కూడా సరిగ్గా కుక్ అవ్వకుండానే మాడిపోతున్నాయేమో అని నాకు అనిపించింది. సో వేరే ఇంతకుముందు నేను తెల్లది ఉండేది అది వాడటం మానేశాను అన్నమాట. సో ఇంకా ఈసారి క్యాస్ట్ ఐరన్ అయితే మనకి తొందరగా మాడిపోవు కదా, ఈవెన్గా హీట్ అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అలాగే మేము రోజు పప్పు అది తింటాం కాబట్టి పోపుకి వాటికి కూడా బాగుంటుంది. లోత్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఆవాలు చిటపట్టమన్నప్పుడు అదంతా అసలు స్టవ్ అంతా పడిపోతుందండి, అది కూడా ఒక ప్రాబ్లం అనిపించింది నాకు. సో ఇది ఎలా ఉంటుందో చూడాలి మరి, నాకు ఎందుకంటే లోత్ ఉంది కాబట్టి మనకు ఆ చిటపట అవి కూడా కొంచెం ఎక్కువ వచ్చింది, స్టవ్ అంతా పడకుండా కూడా ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే మాడిపోకుండా ఉంటుంది కదా క్యాస్ట్ ఐరన్, థిక్గా ఉంటుంది కాబట్టి బేస్. సో ఇది మినీ తడకా ప్యాన్ అన్నమాట. నేను కాస్ట్ వచ్చేసి అరౌండ్ 620 అంత పడింది, అమెజాన్లో తీసుకున్నాను. సో ఇది వాడిన తర్వాత ఎలా ఉందో చెప్తానన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి చిన్న కోస్టర్స్ సెట్ అన్నమాట, చైర్లో బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను టేబుల్ మీద పెట్టుకోవడానికి. ఐ థింక్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సాహిస్ హెల్దీ కిచెన్ వ్లాగ్స్.